శ్రీగురుభ్యో నమః శివం వ్యాధో. సాధారణంగా ఆరోగ్య గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే అన్ని లోహాలలో కూడాను రాగికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, అంటే కాపర్ అంటారు, రాగి అంటారు. ఈ రాగి అనేది ఏంటంటే మనకు పూర్వకాలంలో కూడా సూర్యబింబానికి అనుసంధానంగా చెప్తుండేవారు. పూర్వకాలం నుంచి రాత్రిపూట రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుని రాత్రంతో ఉంచి తలవారిసిగా నీరు తాగేవారు పెద్దవాళ్ళు. మినప ముక్కలాగా మనుషులు ఉండేవారు, ఎంతో దృఢంగా ఉండేవారు ఆ నీరు తాగడం వల్ల. ఇప్పుడు రాత్రంతా దాచి ఉంచే నీరు ఉదయం అయితే తాగితే చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పటికీ కూడా చాలా మంది అంటే పైన స్టీల్ గ్లాస్ ఉంటే లోపల రాగి యొక్క దీంతో పూతతో ఉంటూ ఆ గ్లాసులో నీళ్ళు ఇప్పటికీ తాగడం ఉంది, సర్వసాధారణమైంది. ఇప్పుడు మా ఇళ్లలో కూడా రాగి చెంబుతో మేము నీళ్లు తాగుతుంటాం, రాత్రి వేసుకోండి ఉదయం తాగడం, లేకపోతే ప్రతిరోజు అంటే ఉదయం నుండి సాయంకాలం మధ్య తాగడం ఒక ఆరోగ్యాన్ని సూచనగా మనం అది తాగుతుంటాం అన్నమాట. అయితే ఇటువంటి రాగి చెంబులోనే కలసంగా భావించి అమ్మవారి నిత్యం అమ్మవారి యొక్క పూజగాన్ని చేసుకునే ప్రయత్నం చేయగలిగితే రాగి కలసంతో చక్కగా కలసం తీసుకోండి. ఆ కలసంలో చక్కగా పెట్టవలసిన అన్ని వేసి చక్కగా ఆహ్వానం చేసి అమ్మవారిని అమ్మవారి పూజగా చేసుకునే ప్రయత్నం చేస్తే మంగళవారం శుక్రవారం అలాగే రెండు రోజులు వారానికి చక్కగా చేసుకుంటూ వెళితే ఆ అమ్మవారు ఆ రాగి చెంబులో ఎప్పుడైతే మనం ఆహ్వానం చేస్తామో ఆ చేసిన తర్వాత ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేస్తారో దాని ఫలితంగా ఇంటికి పాలితి చక్కగా అష్టైశభోగి వారితో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆహ్వానం చేసిన ఈ యొక్క అమ్మవారి యొక్క అయితే రాగి చెంబులో చూసిన కలసం ఏదైతే ఉందో ఈ కలసాన్ని ఏం చేస్తే పూజ అయిపోయిన తర్వాత మిగిలిన మూడు రోజులు అంటే 5 రోజులు వేసుకున్న 6 రోజులు వేసుకున్న 6 రోజులు 2 రోజులు మంగళవారం శుక్రవారం పూజ చేస్తారు. మిగిలిన రోజుల్లో ఏం చేస్తారు, ఆ రాగి చెంబులో నీళ్లు వేసి ఒక పూజ వేసి ఈశాన్య భాగంలో కనిపెడితే ఇంట్లో ఎటువంటి దోషాలు లేకుండా సుఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాగి చెంబుకి రాగి పదార్థానికి అంత ప్రసిస్తుంది. ఇది ఇప్పుడే కాదు, పూర్వకాలం నుండి ఒక 100 సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతల దగ్గర నుండి కూడా ఈ రాగి చెంబులోని రాగి పళ్ళల్లో భోజనం చేయడం, రాగి చెంబులో నీళ్ళు తాగడం ఇటువంటి ప్రక్రియలన్నీ ఉన్నాయి. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఇచ్చినా కూడా మనం కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యానికి మూలంగా చెప్పుకుంటూ అటువంటి నీరు తీసుకోవడం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, ఇంట్లో కూడా అన్ని రకాల భోగభాగ్యాలతో ఆ చక్కటి ఫలితాలతో ఉండడానికి అవకాశం ఉంది. చెప్పగలుగుతాం శుభం వ్యాధి.